సివిల్స్ లో ర్యాంక్ సాధించి ఐఏఎస్ కలను సాకారం చేసుకున్నారు అరుగుల స్నేహ ఏదైతే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఎంతో కష్టపడి చదువుకుని ఈ రోజు తన కలను నెరవేర్చుకున్నారు మనతో పాటు ఐఏఎస్ ర్యాంకర్ అరుగుల స్నేహ ఉన్నారు మనం మాట్లాడదాం ఎలా అనిపిస్తుందండి ఎప్పటి నుంచి అసలు ఈ కల మీకు ఐఏఎస్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది ఎప్పుడు అనుకున్నారు ఏంటి 2008 లో 8th క్లాస్ ఉన్నప్పుడు ఈ నాకు ఐఏఎస్ అవ్వాలి అని అనిపించింది అదొక కోరికగలాగా మిగిలిపోయింది అప్పటి నుంచి అనుకున్నది గ్రాడ్యుయేషన్ అయ్యాక స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ 5 ఇయర్స్ జర్నీ 4th అటెంప్ట్ లాస్ట్ ఇయర్ 1 మార్క్ తో మిస్ అయినా కూడా ఈ ఇయర్ 136 ర్యాంక్ వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే ఎందుకండి ఇప్పుడు 8th క్లాస్ లో ఉన్నప్పుడు ఐఏఎస్ గా అవ్వాలని అనుకోవడం అంటే కారణం ఏంటి ఏదైనా ఒక బలమైన కారణం ఉంటుంది అంటే లైక్ మమ్మీ మదర్ సింగిల్ పేరెంట్ అన్నమాట లైక్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే లైక్ 8th క్లాస్ ఉన్నప్పుడు జాబ్ కూడా లేకుండా మమ్మీ చేతిలో సో అప్పుడు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇనిషియేటివ్ వల్ల మమ్మీ బేసిక్ కంప్యూటర్ లిటరసీ నేర్చుకొని లైక్ ఒక జాబ్ సంపాదించగలిగింది అప్పుడే ఒక ఐఏఎస్ ఒక లైఫ్ని ఎలా చేంజ్ చేయగలడో నేను కల్లారా చూశాను అందులో నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక ఐఏఎస్కి ఇంత పవర్ ఉంటుంది లైఫ్ చేంజ్ చేయడానికి సోషల్ చేంజ్ బ్రింగ్ తీసుకురావడానికి అని చెప్పేసి నమ్మి లైక్ నేను కూడా ఒక ఐఏఎస్ అవ్వాలి అని అప్పుడే అనుకున్నాను సో అది గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంకా జాబ్ తీసుకోకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మొదలైంది దానికోసమే ఇలా ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యారు ఏంటి జనరల్గా డైలీ మినిమం 9 to 10 అవర్స్ కంపల్సరీ స్టడీ మీద పెట్టేదాన్ని ఆ తర్వాత ఎగ్జామ్స్ ముందు మాత్రం 2 మంత్స్ ముందు 3 మంత్స్ ముందు ఖచ్చితంగా లైక్ 14 to 15 అవర్స్ సమ్టైమ్స్ 16 అవర్స్ వెళ్ళేది సార్ అంటే ఒక పక్క ఆర్థికంగా ఇబ్బందులు మరోపక్క ఐఏఎస్ అంటే కోచింగ్ అని కొంత డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితి ఎలా అండి అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ చదవాల్సిన పరిస్థితి ఎలా జరిగిందండి ఆ ఇబ్బందుల్లో నుంచి బయటికి రావడానికి ఐ థింక్ హోల్ క్రెడిట్ గోస్ టు మై మదర్ తను అటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏది నా వరకు రాకుండా ఉన్న దాంట్లో లైక్ నా చదువుకి ప్రయారిటైజ్ చేస్తూ తనకు కావాల్సిన డబ్బులన్నీ లైక్ నాకు హెల్ప్ అయ్యేలా పంపుతూ పెట్టడం లైక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అది కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ పిన్ని బాబాయ్ కూడా హెల్ప్ చేయడం లైక్ దానివల్లనే వాళ్ళందరి వల్లనే నేను ఈరోజు ఇక్కడికి రాగలిగాను మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడు కలెక్టర్ అంటే ఒక జిల్లాలు ఒక వ్యక్తి కలెక్టర్ మార్చగలడు జీవితాన్ని అని చెప్పి మీరు నమ్మి ఈరోజు ఐఏఎస్ అయ్యారు మీరు అలాంటిది మీరు ఒక జిల్లాని రేపొద్దున జిల్లాకి కలెక్టర్గా వెళ్ళబోతున్నారు ఎలాంటి మార్పులు మీరు చేయబోతున్నారు మీ మనసులో ఏముంది స్నేహ గారు నా లైఫ్ నా ఎడ్యుకేషన్ వల్ల చేంజ్ అయింది సార్ సో గర్ల్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో అది నన్ను నా లైఫ్లోనే చూశాను సో అలా ఇంకా చాలామంది అమ్మాయిలు ఉన్నారు మన ఇండియాలో చదువుకునే వాళ్ళు చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు సో వాళ్ళ చదువు కోసం పాటుపడాలనేది అనేది నాది ప్రయారిటీ సార్ ఫస్ట్ నేను ఐఏఎస్ అయ్యాక సో అలా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద లైక్ వాళ్ళకు జాబ్ తెప్పించి అమ్మాయిలకు జాబ్ తెప్పించి వాళ్ళ ఓన్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తెచ్చుకొని లైక్ వాళ్ళ ఫైనాన్షియల్గా అండ్ ఎకనామికల్గా ఇండిపెండెంట్ ఉంటూ డెసిషన్ మేకింగ్ వాళ్ళు తీసుకునే పవర్ రావాలనేది నా ఎయిమ్ మీ మదర్ జీవితాన్ని మార్చేసి ఒక రకంగా చెప్పాలంటే మీ కుటుంబ జీవితాన్ని పరిస్థితిని మార్చేసిన కలెక్టర్ పేరు ఏంటండి వినయ్ కుమార్ సార్ సార్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వినయ్ కుమార్ సార్ 2008 నిజామాబాద్ కలెక్టర్ ఇప్పటికీ మాట్లాడుతుంటారా టచ్లో లేను సార్ ఇప్పుడు ఐడియా లేదు సార్ ఎక్కడ పోస్టింగ్ అయ్యారో ఐ రియల్లీ విష్ ఒకరోజు సార్ని మీట్ అయ్యి థ్యాంక్ యూ చెప్పగలను పర్సనల్లీ అని అంటే ఇప్పుడు ఆయన వల్ల మీరు ఈరోజు సాధించారు ఈ కోరిక ఐఏఎస్ కావాలనే కోరిక వచ్చింది ఎస్ సార్ ఆయన వల్ల ఆయననే ఇన్స్పిరేషన్ కలవలేకపోయాను బట్ ఫ్యూచర్లో కలిసి థ్యాంక్ యూ చెప్పాలి అని ఒక కోరిక మీ మదర్ ఏమంటున్నారు మా మదర్ చాలా హ్యాపీగా ఉన్నారు తన లైఫ్లో బిగ్గెస్ట్ గిఫ్ట్ తను పడ్డ బాధలన్నింటికీ లైక్ వర్త్ ఇట్గా లైక్ అవన్నీ మర్చిపోయేలా ఒక ఈరోజు నేను సాధించానని చెప్పేసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా ఎవరైతే ఒక టార్గెట్ పెట్టుకుని ఐఏఎస్ అవ్వాలని సివిల్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మీరే ఏం చెప్పబోతున్నారు స్నేహ గారు యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఒక సముద్రం లాంటిది చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి చాలా సిలబస్ ఉంటుంది అది చూస్తే భయం వేసే ఛాన్సెస్ ఉంది సో ఐ థింక్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక ప్రాపర్ షెడ్యూల్ వేసుకొని మొత్తం సిలబస్ని పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని దాన్ని డే వైజ్ టార్గెట్స్ లాగా మంత్లీ టార్గెట్స్ లాగా వీక్లీ టార్గెట్స్ లాగా పెట్టుకొని ఆ టార్గెట్స్ని ఒక 80 to 90% రీచ్ అవుతూ దాని మధ్యలో బ్రేక్స్ షెడ్యూల్ చేసుకుంటూ లైక్ ప్రిపేర్ అయ్యగలిగితే లైక్ ఎవరైనా సాధించగలరు ఇంకొక విషయం ఫైనల్గా స్నేహ గారు మీరు మీ గ్రామాన్ని చూశారు మొత్తం జిల్లాలో పరిస్థితులు చూశారు ఎలాంటి మార్పు వస్తే ఇంకా ఏదైతే కింద స్థాయి వర్గాలు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు వాళ్ళు ఈ విధంగా ఉన్నతంగా చదువుకునేదికే అవకాశాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు
ఐ థింక్ డాక్టర్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు ఎడ్యుకేషన్ ఇస్ ద కీ. ఏ ఏ వర్గం వాళ్ళైనా పైకి రావాలంటే ఎడ్యుకేషన్ 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 ఇస్ ద కీ. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఫ్యామిలీ వాళ్ళ అమ్మాయిని అన్న అబ్బాయిని అన్న చదవడానికి ముందు ఉంచాలి. లైక్ ప్రయోరిటైజ్ చేసి వాళ్ళని చదివించగలిగితే వాళ్ళు మీ పేరుని ఎప్పటికైనా పైకి తీసుకొస్తారని నేను నమ్ముతాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. స్నేహ గారు చూస్తున్నాం ఏదైతే తన తల్లి మేము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో కుటుంబ పోషణ భారంగా ఉన్న సమయంలో తన తల్లికి ఒక అవకాశం కల్పించి మా జీవితాన్నే మార్చేశారు కలెక్టర్. ఆ రోజు నుంచి అనుకున్నాను తను కలెక్టర్ అవ్వాలని, వెంటనే కష్టపడి ఈరోజు కలెక్టర్గా అయ్యాను. ఇలాంటి మార్పులు అనేకం తీసుకురాబోతున్నాను. ముఖ్యంగా చదువు అనేది భవితవ్యాన్ని మార్చేస్తుంది, ఆ చదువుకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టనున్నానని చెప్పి అంటున్నారు ఏదైతే ఐఏఎస్ సంబంధించి సివిల్ ర్యాంకర్ స్నేహ గారు. శేషు ఏబీపీ హైదరాబాద్.